నా పేరు కొరపాటి సాంబశివరావు అండి. నేను 2001 నుంచి గ్రామ సర్పంచ్ చేస్తున్నాను. నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే గ్రామంలో 100% శానిటేషన్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. అలానే చేసి 2006లో ఎన్జీపీ నిర్మల గ్రామీణ పురస్కార్ అవార్డు సంపాదించుకున్నాము. ఆ ఉద్దేశం దానితో మేము అలా కంటిన్యూ చేస్తూ వచ్చాము. మళ్ళా 2వ టర్మ్ కూడా మళ్ళా సర్పంచ్కి ఎన్నికయ్యాను. దాంట్లో మా గ్రామం ఆదర్శ గ్రామం కింద సెలెక్ట్ చేసుకున్నారు అపార్డు వాళ్ళు. ఆదర్శ గ్రామం కింద మా గ్రామం నుంచి 60 మంది వాలంటీర్స్ సెలెక్ట్ అయ్యారు. 60 మందిలో 10 మంది ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు. వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మా గ్రామంలో నేను 10 సంవత్సరాల నుంచి నేను చాలా కష్టపడ్డాను కుళాయిలు వేస్ట్ వాటర్ వేస్ట్ కాకుండా చూడటం కోసం. వీళ్ళు మాత్రం తిరిగి ఎళ్ళమడి తిరిగి కుళాయిలు బాగా ఆపేసే పరిస్థితి చూసుకొచ్చారు. కాస్త నీళ్ళు వేస్ట్ కాకుండా బాగా తిరిగి ఎళ్ళమడి తిరిగి కుళాయిలు క్లోజ్ చేపిస్తూ ఉన్నారు. అలానే శానిటేషన్ కూడా టాయిలెట్స్ ఎవరికన్నా లేవా, టాయిలెట్ సరిగ్గా వాడుతున్నారా లేదా అని వీళ్ళు పూర్తిగా దాంట్లో దృష్టి సారించి అందరికీ తెలియజెప్తూ పనిచేస్తూ ఉన్నారు. అలానే డోక్రా గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళు మొత్తం పట్టుదలగా ఊళ్ళో వైన్ షాపు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఊళ్ళో వైన్ షాపు లేకుండా చేసాం. అట్నే పంచాయతీ తీర్మానం చేసుకొని అలానే బెల్ట్ షాపులు కూడా లేకుండా వాళ్ళు బాగా ఎవరన్నా అమ్ముతున్నా కూడా వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చి ఊళ్ళో ఎవరు అమ్మటానికి వీలు లేకుండా చేస్తున్నారు. అలానే చాలా వరకు తాగేవాళ్ళని కూడా తగ్గించేశారు ఇప్పుడు. అలానే మేము గ్రామంలో మంచినీళ్ళు దీనికి మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఎన్ఆర్ఐ ఫండ్స్తో పెట్టుకున్నాము. అలానే పంచాయతీ ఆఫీస్ ఎన్ఆర్ఐ ఫండ్స్తో కట్టుకున్నాము. అలానే పశువుల హాస్పిటల్ కట్టుకున్నాము. అలానే బస్ షెల్టర్లు కట్టుకున్నాము. అలానే స్కూల్లో కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండటం కోసం అని చెప్పి మేము 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి చదువు మధ్యలో ఆపకుండా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళకి కొంత డొనేషన్లుగా ఎన్ఆర్ఐ ఫండ్స్ తోటి ఇస్తూ ఉన్నాము. అలానే స్కూల్లో కూడా డెవలప్మెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి ప్రైజులు ఇస్తూ అందులో పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు ఒక్కొక్క 20 మందికి ఒక్కొక్క క్లాస్ నుంచి 45 ఇస్తుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకంటే వీడెవడో చదువు డబ్బులు లేవనో లేకపోతే ఫీజులు కట్టలేవనో లేకపోతే బట్టలు లేవనో చదువు మానేయకూడదు ఉద్దేశంతో ఆ పని చేస్తూ ఉన్నాము. మా వాలంటీర్స్ గ్రామంలో చెట్లు మొక్కలు నాటారు. అది కాక సైడ్ కాలువలు కానీ రోడ్ల మడ కానీ నీట్నెస్ లేని కాడల్లా వాళ్ళు గడ్డి ముందేసి మన అదంతా నీట్గా తయారయ్యేది చేస్తున్నారు ఇప్పుడు. అలానే ఇప్పుడు వాళ్ళు గ్రామంలో ఉన్న డ్రాప్ అవుట్స్ అది లేకుండా వాళ్ళు తిరిగి పిల్లల్ని అందరూ స్కూల్కి వచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇంకా గ్రామంలో విద్యా ఇది కానీ వాటర్ సప్లై కానీ శానిటేషన్ విషయంలో కానీ అలానే అవన్నీ వాళ్ళు తిరిగి కావాల్సినవన్నీ గ్రామస్తులకు కావాల్సినవన్నీ ఎవరైనా టాయిలెట్ లేకపోయినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి రాపిచ్చి అప్లికేషన్ పెట్టించి వాళ్ళకి కట్టించి ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు వచ్చే పరిస్థితి కూడా చూస్తున్నారు. అంటే బిఎన్ఎస్ 60 మంది సెలెక్ట్ చేసుకున్నాము. బిఎన్ఎస్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి వెళ్ళి రాని వాళ్ళకి చాలా తేడా ఉంది. ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఆ మోటివ్ బాగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు తిరిగి ఆ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది బాగా ఇన్స్పైర్ అయ్యి ట్రైనింగ్లో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారన్నమాట. ఇంట్రెస్ట్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మోటివేషన్ వాళ్ళకి అంత రాలేదు. ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంత మోటివేషను ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి లేదు. అలా అందుకని మిగతా వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను.